ఒక రిలాక్స్డ్ చైతన్య స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి. మీ సంకల్పం తెలియచెప్పండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానం ద్వారా తైవాన్ మరియు చైనా మధ్య పరిస్థితులకి శాంతి మరియు హీలింగ్ తీసుకురాబడాలి. వైలజ్వాలని దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఇన్వోక్ చేస్తూ ఇప్పుడు మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పరచమని చెప్పండి. కాంతి కానటువంటివన్నీ రూపపరివర్తనం చెందించమని చెప్పండి. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న గులాబీ రంగు కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేయండి. ఇది మీ శరీరం ద్వారా ప్రవహిస్తూ భూమధ్య భాగం వరకు వెళుతున్నది. తైవాన్ మరియు చైనా పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గులాబీ రంగు కాంతి మీ యొక్క అనాహత చక్రం మరియు చేతుల ద్వారా ప్రవహిస్తున్నట్టు విజువలైజ్ చేయండి. అందరిలో శాంతి మరియు సామరస్యాన్ని తీసుకుని వస్తున్నది.
సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో ఈ పరిస్థితులు పరిష్కరించబడి తొందరగా హీల్ అవుతున్నాయి అని విజువలైజ్ చేయండి. గులాబీ రంగు కాంతి ప్రపంచమంతా వ్యాప్తి చెందుతూ అన్ని వైరుధ్యాలని హీల్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. తైవాన్ మరియు చైనా మధ్య పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అన్ని పరిస్థితుల్లోకి, అలాగే వీటిలో ఇన్వాల్వ్ అయిన అందరిలోకి శాంతి మరియు సామరస్యపు శక్తులు నేరుగా ప్రవేశించాలని దైవిక స్త్రీతత్వపు దేవతా ఉనికిని అడగండి. తైవాన్ మరియు చైనా మధ్య పరిస్థితులన్నీ పరిష్కరించబడి అందరికీ శాంతి మరియు సామరస్యం తీసుకుని వస్తున్నట్టు విజువలైజ్ చేయండి.
ఇవే శక్తులు ప్రపంచమంతా వ్యాప్తి చెందుతూ అన్ని వైరుధ్యాలు హీల్ అవుతున్నాయి. తైవాన్ మరియు చైనా మధ్య పరిస్థితుల్లోకి మీ అనాహత చక్రం మరియు చేతుల ద్వారా ఈ ఎనర్జీలు మరికొద్ది నిమిషాలు ప్రవహిస్తున్నట్టు విజువలైజ్ చేయండి. దేవతకు శాంతి కావాలి మరియు అంతటా శాంతియే ఉంటుంది.